అసలే ధాన్యం కొనుగోళ్ల ఆలస్యంతో ఆవేదనలో ఉన్న రైతుకు తాజాగా కురుస్తున్న వర్షాలు గుండెల్లో గుబులు రేపుతున్నాయి ఆరుగాలం కష్టించి పండించిన పంట వర్షార్పణమవుతుందనే భయంతో కంటి మీద కునుకు లేకుండా పోయింది అమ్మకం కోసం తెచ్చి ఆరబోసిన వడ్లు వర్షాలకు తడిసిపోతున్నాయి కొనుగోలు కేంద్రాల్లో రాసులుగా పోసిన ధాన్యానికి నష్టం వాటిల్లడంతో బాధిత అన్నదాతలు లబోదిబోమంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వరి కోతలు జోరుగా సాగుతున్నాయి ధాన్యం కళ్లాల్లో కొనుగోలు కేంద్రాలకు తరలించి అమ్మకానికి రైతులు సిద్దం చేశారు కొనుగోళ్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపకపోవడం వల్ల సాధారణ రైతు నలిగిపోతున్నాడు సకాలంలో పంట అమ్ముకుంటామా లేదా అనే సంశయంలో కొట్టుమిట్టాడుతున్నారు యాసంగిలో వరి వేయొద్దన్న ప్రకటనలు అన్నదాతల్లో మరింత అలజడి రేపుతున్నాయి ఈ సీజన్లో పంట అమ్ముకుందామని ఎదురుచూస్తున్న రైతులు తాజాగా పడుతున్న వర్షాలతో హడలెత్తిపోతున్నారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నెల రోజులుగా కొనుగోళ్లలో జాప్యంతో ఈ దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోజులు గడుస్తున్నా మార్కెట్ యార్డ్లో నిల్వ చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదని వాపోతున్నారు వర్షానికి ఒకరి ధాన్యం మరో కుప్పలోకి కొట్టుకుపోవడంతో రైతులు గొడవకు దిగారు అధికారులు స్పందించి వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని అన్నదాత కోరుతున్నాడు వచ్చింది వడ్లన్నీ అంత అయిపోయింది అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు మరి మేము ఏం చేసాము నాలుగు గంట పల్లె కోసుకపోమంటారు ఏటాన్ని కోసుకపోతాం వేరు నెలల పది తారీఖు స్టార్ట్ అయ్యి పోసినామంటే ఈ రోజు వరకు పట్టి మ్యాచర్ వచ్చి రెడీ ఉన్నాయి మార్కెట్ నడవక ఒకటి ఈ ట్యాబ్ లో రాక ఒకటి ఈ రెండు ఇబ్బందులతో రైతులను బ్రేక్ వేసినాం నిన్న వర్షం ఫుల్ పడ్డది ఎక్కడ కాని గోజ పరిస్థితి ఏర్పడ్డది మాకు రైతులకు న్యాయం చేయగలరని మా యొక్క మనవి రాత్రి కురిసిన భారీ వర్షానికి మొత్తం వడ్లని కొట్టుకపోయి మోతి పాలైనాయి మార్కెట్ ఓపెన్ అయి ఇరవై ఇరవై ఐదు రోజులు గడుస్తున్నా నత్త నడకన కొనుగోలు జరుగుతున్నాయి ఇది అధికారులు ఎవరు దీనికి స్పందించడం జరగలేదు ఇకనైనా వచ్చి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న ఓ మాదిరి వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కర్షకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది చేతికొచ్చిన పంట వర్షార్పణం అవుతుందనే భయంతో కొనుగోలు కేంద్రాల్లో పంటకు టార్ఫాలిన్లు కప్పి వడ్లు తడవకుండా కాపాడేందుకు కర్షకులు నానా కష్టాలు పడుతున్నారు మబ్బు కమ్ముకోగానే పంటను ఓ చోట చేర్చి కుటుంబమంతా కాపలాగా అక్కడే నిద్రిస్తోంది ములుగు జిల్లా వెంకటాపూర్ వాజేడు మంగపేట ఏటూరు నాగరం గోవిందరావుపేట మండలాల్లో కురిసిన వర్షానికి రైతులు పడరాని పాటలు పడుతున్నారు ఈ వరి ధాన్యం కోసి కనీసం ఇప్పటికీ నెల రోజులు అవుతుంది ఇది ఇప్పటికీ కూడా ఆరబెట్టిన ఎండినే ఆల్రెడీ అవి మ్యాచర్ వచ్చినాయి అవి ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు లేరు చూసిన వాళ్ళు లేదు సెంటర్ ఓపెనింగ్ లేదు ఏమీ లేదు ఇప్పటికీ కూడా మేము అన్ని ఎండబెట్టి దగ్గర పోసుకుందామంటే మళ్ళీ వాళ్ళు ఏమంటారు అన్న పరిస్థితికి మేము ఇంకా దగ్గర పోయట్లేదు ఇప్పుడు మేము పద్దాలు తీయన్నా అయ్యన్నా మాకేం అర్థం అవుతలేదు ఇప్పటికైనా ఈ సెంటర్ ఓపెనింగ్ అయ్యి కొంచెం ధాన్యం పోతే మాకు మంచిగా ఉంట పది ఎకరాలకు వచ్చినాం ఇరవై ఇరవై ఐదు రోజులు మా మాచ్చే రచ్చితట్టు ఉన్నాయి అవి రోజు పోతాను దగ్గర పోతాను మళ్ళీ ఇస్తాను రాత్రి మొస దమ్ము వాన వాన ఇరుగత్త వచ్చింది అత్తయ్య ఇక్కడికి ఇక అట్లా తేలు తేలు కుట్టింది ఆ ఎన్ని రోజులు ఉంటాయి ఇంకా ఎన్ని రోజులు ఏర్పాటు చేస్తారు ఎన్ని మేము ఎన్ని రోజులు ఉంటామా పద్దాల కిరాయి రోజుకు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కడ తెచ్చి పెడతాం పెట్టుబడి ఇప్పుడు సావాలు నా మరి ఏం చేస్తారో మరి వీళ్ళు ఆ స్వామి కోసి నెల రోజులు పట్టి బాధపడతారు ఈ వర్షం వస్తుంది ఈ వర్షానికి తట్టుకోలేకపోతాం వాడు దమ్మత్తాంది వాడు దగ్గత్తాడు వాడు అడ్డం పడతాడు ఒకటి తేలు కుడతాంది ఒకటి పాము కుడతాంది ఈ రాత్రి వాగల మేము చేయన్నయ్యా ఈ వానకు రంది పడన్నా సావన్నా బతకన్నా కేంద్రం కావాలని అడ్లు పోవాలి అప్పు తెచ్చుకు కుప్పలు పెట్టుకున్నారు ఈ అప్పు జరుపుతా ఈ వాన కొట్ట వాడు దడిచిన వంటడా కొనడు నీ మొలకొచ్చిన అమ్మా నీ దడిచిన అమ్మా మళ్ళా అంటాడు ఐదు రోజుల నుంచి పరదాలు ఒక ఎనభై పరదాల కిరాయి తెచ్చుకున్నాం ఒక పరదకు రోజుకు పై రోజులు చొప్పున విపరీతమైన కిరాయి పడుతుంది వర్ష ప్రభావం వల్ల ఇప్పటికీ ఒక మూడు సార్ల దగ్గర పోసినాం మళ్ళీ మూడు సార్లు నేర్పినాం ఇప్పటికైనా సెంటర్ త్వరగా ఓపెన్ చేస్తే మా బాధలు తీరుతాయని కోరుకుంటున్నాం ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యం వల్ల నెల రోజులుగా కళ్ళాల్లోనే ధాన్యం ఆరబోసినట్లు కర్షకులు ఆరోపిస్తున్నారు తక్షణం పంటను తీసుకుంటేనే అప్పులు తీర్చుకోగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు